జైల్లో చంద్రబాబుకు ప్రాణహాని ఉందన్నారు టీడీపీ అధికార ప్రతినిధి వర్మ వైసీపీ ప్రభుత్వ పెద్దల బంధువులు కొందరు జైలు అధికారులుగా ఉండడం అనుమానంగా ఉందన్నారు చంద్రబాబు భద్రత ఆరోగ్యం విషయంలో ఖచ్చితంగా కుట్ర జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు కోర్టుకి చంద్రబాబు రాసిన లేఖలో అన్ని అంశాలు నిజమేనని చంద్రబాబుకు ఏం జరిగినా వైసీపీదే బాధ్యత అంటున్న వర్మతో మా ప్రతినిధి అప్పారావు ఫేస్ టు ఫేస్ రాజమేంద్రవరం సెంట్రల్ జైల్లో తనకు ప్రాణహాని ఉందని వామపక్ష తీవ్రవాదులు కూడా అక్కడ తన కదలికలను గమనిస్తున్నారని అదేవిధంగా బటన్ కెమెరాతో కూడా ఆ వ్యక్తి జైల్లో తిరగడం అనేక అనుమానాలు తాపిస్తుందని తనను హత్య చేయించేందుకు కూడా కోట్ల రూపాయలు ప్రభుత్వ పెద్దలు కానీ ప్రభుత్వ పోదోలతో అనేక రకాలు జరుగుతున్నాయని చంద్రబాబు నాయుడు ఏసీబీ కోర్టుకి లేఖ రాయడం చాలా సంచలనం కలిగిస్తుంది అదేవిధంగా ఆరోగ్య విషయంలో కూడా రకరకాలుగా వేధింపులు గురిచేస్తున్నారనే విషయం తెలుగుదేశం పార్టీ నేతలు చెప్తున్నాయని వాస్తవాలు బయటకు వస్తున్నాయి ఈ నేపథ్యంలో మనతో మాట్లాడానికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అది ప్రతినిధి సార్ చంద్రబాబు ఆరోగ్య విషయంలో రకరకాల అనుమానాలు బలపడుతున్నాయి భద్రతపై కూడా చంద్రబాబు లేఖ రాశారు జైలు ఇది వాస్తవం పార్టీ ఏదైతే చెప్తుందో అది జరుగుతుంది అంటే నేను ఏమడుగుతున్నానంటే ప్రభుత్వాన్ని ప్రభుత్వం ప్రభుత్వంలాగా పనిచేస్తుందా ప్రభుత్వానికి ఏదైనా పార్టీ పనిచేస్తుంది చెప్తే పనిచేస్తుందా అని అర్థం కావట్లేదు ఆల్రెడీ భద్రత లేదని చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ఉత్తరం రాశారంటే అర్థం చేసుకోవాల్సిన విషయం చాలా పెద్ద విషయం అది చిన్న విషయం కాదు డ్రోన్ కెమెరా తిరిగింది అదే ముఖ్యమంత్రి ఇంటి దగ్గర డ్రోన్ కెమెరా తిరిగితే రెండు గంటల ఒక గంట లోపల ఆయన అరెస్ట్ చేస్తారు ఎందుకు డ్రోన్ కెమెరా ఎక్కడి నుంచి వచ్చింది ఎందుకు వచ్చింది ఈ జోన్లో రావాల్సిన పని ఏంటి రాజమండ్రిలో ఉన్న లోపలందరికీ తెలుసు జైలు మీదకి వెళితే లోపల వేస్తారని అయినా సరే డ్రోన్ కెమెరా ఎందుకు వచ్చింది ఆ యాంగిల్లో వర్కౌట్ చేయట్లేదు కంటికి ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్తే అది అవసరమా అర్జెంటా అంటే ఒక వ్యాధి వచ్చింది సార్కి సిబిఎన్ సార్కి ఆ వ్యాధిని వెంటనే అరెస్ట్ చేయాలి ట్రీట్మెంట్ ఇచ్చి ఇప్పుడు అవసరం లేదంటే వ్యాధి ముదరాలి అంటే మీ ఉద్దేశంలో ప్రభుత్వం ఉద్దేశంలో అంటే వ్యాధి బాగా ముదరాలి ముదిరేక కంటికి సంబంధించిన వ్యాధి ముదిరేక రేపు చూపు కనపడచ్చు కనపడపోవచ్చు అంటే ఒక పద్ధతి ప్రకారం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే చిన్నపిల్లడు కూడా జబ్బు ఏదన్నా వస్తే అది ముదిరి వరకు వైద్యం చేయించకుండా ఉంటే చంద్రబాబు నాయుడు గారు వీక్ అవుతారని ఒక దుర్మార్గమైన ఆలోచన ఇది ఒక కుట్ర అంటే అదేవిధంగా నడు పెయిన్ ఉంది అదేవిధంగా స్కిన్ డిసీజ్ ఉంది వీ నటి వైద్యం జరగట్లేదు ఈసీజీ తీయలేదు అంటున్నారు ఈసీజీ కనీసం తీవలసిన బాధ్యత ఉంది కదా డెబ్బై ఐదు సంవత్సరాలు నిండిన వ్యక్తికి అది కూడా లేదు డాక్టర్లను బెదిరిస్తున్నారు డాక్టర్లు నిజం చెప్పలేకపోతున్నారు చెప్పిన నిజాన్ని వీళ్ళు చెప్పట్లేదు తర్వాత బటన్ కెమెరా వచ్చిందన్నారు మరి తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్పింది వాస్తవే కదా పార్టీ చెప్పింది చెప్పేగా మీరు చెప్పుతున్నారు బటన్ కెమెరా వచ్చిందని బటన్ కెమెరా జైల్లోకి అంత ధైర్యంగా వచ్చిందంటే ఎవరున్నారు వెనకాల ఇప్పుడు ఒక జైల్లోకి వచ్చే వ్యక్తి బటన్ కెమెరాతో వచ్చాడంటే ఎంత ధైర్యం ఉండాలి లోకల్ అఫీషియల్ సపోర్ట్ ఉందా లేకపోతే ఏమైనా పొలిటికల్ సపోర్ట్ ఉందా లేకపోతే ఒక కుట్రలో భాగమా తెలియట్లేదు దీంతో ఆ ఎంపీ ఆ దరిద్రుడు ఉన్నాడు మన మా ఏంటిది గోరంట్ల మాధవ్ వాడు బట్టలు ఇప్పుకొని ఏడుస్తుంటాడు ఎప్పుడు బట్టలు కూడా వేసుకోడు వాడేం మాట్లాడాడు చంపేస్తారని మాట్లాడాడు అంటే ఇది పార్టీ లెవెల్లో అంతర్గతంగా ఏమైనా చర్చ జరుగుతుందా వైసీపీ పార్టీ లెవెల్లో ఒక ఎంపీ అయి ఉండి ఒక ఎంపీ ఈ విధంగా మాట్లాడితే చంద్రబాబు నాయుడు రెండు వేల ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి వస్తే చంపేస్తా చచ్చిపోతాడని చెప్పి మాట్లాడుతుంటే నంజాల మీటింగ్లో జగన్మోహన్ రెడ్డి రోడ్డు మీద పెట్టి కాలుస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతుంటే ప్రభుత్వం ఏం చేస్తుంది పోలీసు ఈ యొక్క మాటలు మాట్లాడిన విధానాలు అన్ని వైపుల నుంచి దర్యాప్తు చేస్తున్నారు ఒక ఎంపీ మీద కేసు లేదు వరకు అదే మేము ఎవరైనా ఎవరితో మాట్లాడితే రెండు నిమిషాల్లో బొక్కలు వేసేస్తున్నారు అంటే ఇదంతా కూడా కుట్ర అన్నది జరుగుతున్నది వాస్తవం అందులో అనుమానం లేదు పోలీసు అధికారులు కూడా చాలామంది బంధువులు ఉన్నారు వైఎస్ఆర్ పార్టీలో మంచి పదవిలో ఉన్న కేడర్లో ఉన్న బంధువులు ఉన్నారు దాంతో అందరికీ అనుమానం వస్తుంది అనుమానం నివృత్తి చేయవలసిన బాధ్యత ఎవరిది జైలు అధికారులది అది డ్రోన్ వచ్చిందట అవును తెలిసింది అది కూడా మేము చెప్తేనే బటన్ కెమెరా వచ్చిందని పార్టీ చెప్తే అవును బటన్ కెమెరా వచ్చింది ఇవన్నీ వచ్చాక మీరందరూ ఎందుకు అక్కడ జైలు అధికారులు ఇవన్నీ జైలు మీదకి వస్తున్నాయంటే మీరందరూ దేనికి అని చేత దీని మీద తక్షణం తరో ఎంక్వైరీ చేయాలి ఎంక్వైరీ చేసి సార్కి ఏ విధమైన ఇబ్బంది కలగినా సరే అది బాధ్యత ఈ ప్రభుత్వం ఉంది జైలు అధికారులు అని చెప్పి తెలియజేస్తాం ఇది తెలుగుదేశం పార్టీ నేతలు చెప్తున్నారు చంద్రబాబు ఆరోగ్యాన్ని అదే విధంగా భద్రతని రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా కావాలని కూడా ఇబ్బంది పెడుతుందని దీనిపై ఖచ్చితంగా పోరాడుతామని చెప్తున్నారు